ప్రైజ్ దిలాట్ వాల్ నా పేరు అభిషేక్ నేను 7th క్లాస్ చదువుతున్నాను 107 నంబర్ షాప్ అవుతున్నాను కీర్తనలోంచి ఇవి షాప్ అవుతున్నాను 1వ కొరింథీయులు 13వ అధ్యాయం మత్తయి 5వ అధ్యాయం 9వ వచనాలు నిర్గమకాండం 20వ అధ్యాయంలో 2 నుంచి 17 వచనాల్లో 10 కమాండ్మెంట్స్ షాప్ అవుతున్నాను కీర్తనలు 1వ అధ్యాయం దుష్టుల ఆలోచనలు చెప్పు నడవక పాపల మార్గం నా నిలవక అపహాసకుల కూచున చెడు కూర్చుండక యహోవా ధర్మశాస్త్రము నన్ను ఆనందించు దివారాతము దానిని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలయ్యను నాటబడినదే ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టుబడి నుందును అతడు చేయదంతయు సఫలమగును దుష్టులలాగా నుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను నీతిమంతులు జబ్బుల పాపలను నిలువరు నీతిమంతుల మార్గం యహోవాకు తెలియను దుష్టుల మార్గం నాశనము నాకు నడుపును కీర్తనలు 15వ అధ్యాయం యహోవాని గుడారంలో అతిథిగా ఉండదగిన వాడని పరిశుద్ధ పర్వతం మీద నివసం పగిన వాడేవాడు యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి హృదయపూర్వకంగా నిజం పలికి వాడే అట్టి వాడు తన నాలుగుతో కొండంలాడు తన చెలికాని కీడ్చేడు తన పొరుగాని మీద నిందమొప్పుడు అతని దృష్టికి నీచుడు అసహ్యుడు అతడి యెహోవా భక్తుల గర్వాన్ని సన్మానించును అతడు ప్రమాణం చేయగా నష్టం కలిగాను మాట తప్పడు తన ద్రవ్యం వడ్డీకి ఇవ్వడు నిరపరాధం జరుపుడుకై లంచం పుచ్చుకొనుడు ఈ ప్రకారం చేయవాడు అన్నన్ను కదల్చబడు కీర్తనలు 23 యహోవా నా కాపరి నాకు లేమి కలగదు పచ్చిగ గల చోట్ల ఆయన పరం చేయుచున్నాడు శాంతికరమైన జన్మలు వద్దని నన్ను నడిపించున్నాడు నా ప్రాణంలో ఆయన చేదిచ్చినాడు తన నామం బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించినాడు గాఢాంధకారపులలో నేను సంచరించినాడు ఏ అపాయం నాకు భయపడి నాకు తోడే ఉంది నీ దుడ్డు కరువు నీ దండమును నన్ను ఆదరించాడు నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచదు నూనెతో నా తలాంటివి ఉన్నావి నా గిన్నె నిండి పొల్లిచినది నేను బ్రతుకు దేవములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చిన చిరకాలం యహో మందిరంలో నేను నివాసం చేసేదను కీర్తనలు 91 మహోన్నతను చాటున నివసించేవాడు సర్వశక్తిని నేను విశ్రమించేవాడు ఆయనే నాకు ఆశ్రయం నా కోట నేను నమ్ముకున్న నా దేవుడు నేను యహోవాను చెప్పుచున్నాను వేటగాని ఊర్లో నుండి ఆయన వినిపించను నాశనకరమైన తెగులు రాక నన్ను రక్షించినాను తన రెక్కలతో నేను కప్పునాను తన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగజేయను ఆయన సత్యం కేడము డాలనే ఉన్నది రాత్రివేళ కరుగు భయం కాను పగటి వేళ ఎగురు బాణం కాను చీకట్లో సంచరించి తెగులకైనాను మధ్యాహ్నం మందు పాడిచే రోగం కాను నీకు భయపడకము నీ పక్కన 1000 మంది పడినాను నీ కుటు పక్కన 10,000 మంది కోళ్ళు నా పాయం నీ వద్దకు రాదు నీ కళ్ళారు చూచినగా భక్తి ప్రతిఫలం కలుగును యహోవా నీవేన ఆశ్రయం అని నువ్వు మహోన్నతులైన దేవుడు నీకు నివాసంగా చేసుకొని ఉన్నావు నీకు అపాయం ఏమీ రాదు ఏ తెగులు నీ గుడారం సమీపించదు నీ మార్గం అందరిలో నేను కాపాడటకు ఆయన నిన్ను గుచ్చి తందుతలకు ఆజ్ఞాపించను నీ పాదంలోకి రాయి తగులకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు నీవు సింహములను నాగపామలను త్రొక్కేదు కుదుమ సింహములను భుజంగములను అన్నకు త్రొక్కేదు అతను నేను ప్రేమించినాడు అనుకుని అతను తప్పించదును అతను నా నామం నేర్పినాడు కనుక అతను అతను నాకు మొరపెట్టగానే అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలలోనే అతనికి తోడేందును అతను విడిపించి గొప్ప చేసేదను దీర్ఘచేత అతను తృప్తిపరిచేదను నా రక్షణ అతనికి చూపించేదను కీర్తనలు 100వ అధ్యాయం సమస్త దేశంలారి యహోవాకు ఉత్సాహం చేయడి సంతోషంతో యహోవాను సేవించడు ఉత్సాహం చేసి ఆయన సన్నిధికి రండి యహోవా దేవుడని తెలుసుకోండి ఆయన భూమి ఆకాశం సృజించను యహోవాయ దేవుడని తెలుసుకొని ఆయన మనల్ని పుట్టించడము మనం ఆయన వారము మనం ఆయన ప్రజలము ఆయన వైపు గొర్రెలము కృతజ్ఞత పనులు చెల్లించచ్చు ఆయన గుమ్మంలోని ప్రవేశించడి కీర్తనలు పాడిచి ఆయన ఆవరణంలోని ప్రవేశించడి ఆయన స్తుతించుడు ఆయన నామను గణపరచుడు యహోవా దయాళుడు ఆయన కృప నిత్యం ఉండును ఆయన సత్యము తరతరములు ఉండును కీర్తనలు 120వ అధ్యాయం నా శ్రమలో యహోవాకు మొరపెట్టింది ఆయన నాకు ఉత్తరం ఇచ్చను నా శ్రమలో నేను హాకు మురిపెట్టింది నన్ను నాకు ఉత్తరం ఇచ్చాను అబద్ధమాడు పెదవులు నుండి మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించుము మోసకరమైన నాలుక ఆయన నీకేమి చేయను ఎంతకంటే అధికంగా నీకేమి చేయను తంగేడు నిప్పులతో కూడిన బాలములను బలాఢ్యుడు వాడిగల బాలములను నీ మీద వేయను అయ్యో నేను మెషకులు పరదేశనే ఉన్నాను కేదారు గుడారముల యొద్ద కాపురం ఉన్నాను నేను కలహాప్రియుని యొద్ద చిరకాలం నివసించిన వాడను నేను కోరిన సమాధానమే అయినను మాట నాను వచ్చిన తోడనే వారి యుద్ధమునకు సిద్ధమగుదురు కీర్తనను 121వ అధ్యాయం కొండలు తట్టు నా కళ్ళెచ్చినా నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును యహోవాలని నాకు సహాయం కలుగును ఆయన భూమి ఆకాశంలో సృజించిన వాడు ఆయన్ని పాదం త్రొట్టెలనియాడు నేను కాపాడువాడు కునుకడు ఇస్రాయిల్ కాపాడువాడు కునుకడు నిద్రపోడు యహోవాని ప్రాణమును కాపాడును యహోవాని ఆయన నీ కుడి పక్కన నీడగా ఉండును పగలు ఎండ దెబ్బ అయిన నీకు తగలదు రాత్రి వెన్నెలు దెబ్బ అయింది నీకు తగలదు ఆయన నీ ప్రాణమును కాపాడు నీ మొదలుకొని నిరంతరము నీ రాకపోకలు ఎందు యహోవా నిన్ను కాపాడును కీర్తనను
కీర్తనలు 125వ అధ్యాయం నా శ్రమల్లోనే యెహోవా నమ్మిక ఇచ్చిన వారు కదలక నిత్యము నిలిచి సియోను కొండ వలె నుండును యెరూషలేము చుట్టూ పర్వతము నున్నట్లు యెహోవా ఇది మొదలుకొని ఆయన తన ప్రజల చుట్టూ ఉండును యెహోవా మొదలుకొని ఆయన తన ప్రజల చుట్టూ ఉండును నీతిమంతులు పాపం చేయటకు తమ చేతులు చాపుకున్నట్టు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల శ్వాసం మీద నుండదు నీతిమంతు యెహోవా నీతిమంతులకు మేలు చేయము యథార్థ హృదయులకు మేలు చేయము నీతిమంతులకు మేలు చేయము యథార్థ హృదయులకు మేలు చేయము తమ వంకాయ త్రోవలు ఎందు తొలగిపో వారిని పాపం చేయ వారితో కూడా యెహోవా కొనిపోవును కీర్తనలు 127 ఇశ్రాయేల్ మీద సమాధానం ఉండును గాక కీర్తనలు 127 అధ్యాయము యెహోవా ఇది కట్టించిన ఎడ్ల కట్టివారి దాని కట్టివారి ప్రయాసం వ్యర్థమే యెహోవా పట్టణమును కాపాడిన ఎడ్ల దాని కావాలి కాయవారు మెలుకొని ఉండుట వ్యర్థమే మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొంచు కష్టాజితమైన ఆహారము తినిచు ఉండుట వ్యర్థమే దాని ప్రియులను నిద్రించుండగా ఆయన వారికి ఇచ్చిచున్నాడు కుమారులు యెహోవా అనుగ్రహించి శ్వాసము గర్భఫలము ఆయన ఇచ్చి బహుమానమే యవన కాలంలో పుట్టు కుమారులు బలవంతుని చేతిలో బాణం వంటి వారు అట్టివారు తమ మమ్మూలు పది నిమ్ముకొని వారు ధనియులు అట్టివారు సిగ్గుపడక గుమ్మంలో తమ విరోధులతో వాదించును కీర్తనలు 128 అధ్యాయం యెహోవా ఎందు నమ్మికించు యెహోవా ఎందు భయభక్తులు కలిగి ఆయన యెహోవా ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు ఎందుకు నడుచుకుని వారందరూ ధన్యులు నిశ్చయంగా నీవు నీ చేతిలో కష్టాజీతమును అనుభవించదు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును నీవు నీ ధన్యుడు నీకు మేలు కలుగును నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలి వలె నుందును నీ భోజనం బల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె నుందురు భోజనం బల చుట్టూ నీ సియోన్లో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక ఇశ్రాయేల్ మీద సమాధానం ఉండును గాక యెహోవా ఎందు భయభక్తులు కలిగి గలవారు ఇలాగూ ఆశీర్వదింపబడును సియోన్లో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక ఇశ్రాయేలులకు నీ జీవిత కాలం అంతయు నిక్షేమం కలుగుట చూచదువు నీ పిల్లల పిల్లలను చూచదువు ఇశ్రాయేలీల మీద సమాధానం ఉండును గాక కీర్తనలు 133 అధ్యాయము సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు ఎంత మనోహరము అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె నుండును సియోను కొండ మీద దిగి వచ్చి హెర్మోను మంచి వలె నుండును ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చటి నుండవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు కీర్తనలు 134 అధ్యాయం పరిశుద్ధ స్థలం వైపు యెహోవా సేవకులారా ఆయన సన్నిధిలో రాత్రి నిల్చుండు వారులారా యెహోవాను సన్నిధించుడి పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులు ఎత్తి యెహోవాను సన్నిధించుడి భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోన్లో నుండి నిన్ను ఆశీర్వదించును గాక మత్తయి సువార్త 5 అధ్యాయం ఆత్మ విషయమై దీనిలేని వారు ధన్యులు పరలోక రాజ్యం వారిది దుఃఖపడివారు ధన్యులు వారు ఓదార్చబడదురు సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకొందరు నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు వారు తృప్తి పరచబడదురు సమాధానం హృదయ కనికరం గలవారు ధన్యులు వారు కనికరం పొందుదురు హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూసేదరు సమాధాన పడివారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడతారు నీతి నిమిత్తం హింసింపబడివారు ధన్యులు పరలోక రాజ్యం వారిది నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు 1 కొరింథీయులు 13 అధ్యాయం మహోన్నతను కీర్తనలు 1 కొరింథీయులు 13 అధ్యాయం మనుషుల భాషలతోనూ దేవదత్తుల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడిని అయితే మురోగేడు కంచును గణగణనాడు తాళమునైనది ప్రవచించు కృపావనం కలిగి మరుమలని జ్ఞానమంతి ఎరిగిన వాడైనను కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడినైను ప్రేమ లేని వాడినైతే నా ప్రయోజనం ఏమీ లేదు ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను బీదల పోషణ కొరకు నా ఆస్తి అంత చేసినాను కాల్చబడుటకు నా శరీరం అప్పగించినాను ప్రేమ లేని వాటిని అయితే నాకు ప్రయోజనం ఏమీ లేదు ప్రేమ దీర్ఘకాలం సహించును అది దయచూపించును వేమ మచ్చరపడదు ప్రేమ దబ్బంగా ప్రవర్తించదు అది ఉప్పొంగదు అమర్యాదగా నడవదు సప్రయోజనములు విచారించుకున్నదు త్వరగా కోపడదు అపకారం మనసులో ఉంచుకున్నదు దుర్నీతి విషయమే సంతోషపడక సత్యమును సంతోషించు అన్నింటినీ తాలుకొని అన్నింటినీ నమ్మును అన్నింటినీ నిరీక్షించిన అన్నింటినీ వచ్చిన ప్రేమ శాశ్వత కాలం ఉన్ను ప్రవచనం నిరర్థక మగును భాషనే నిల్చుకోను జ్ఞానమైన నిరర్థక మగును
మనం కొంత మటుకు ఎరుగును కొంత మందికి ప్రార్థించుకు కానీ పూర్ణమైన వచ్చినప్పుడు పూర్ణం కానీ నిందితుకు మగను నేను పిలవాడినే ఉన్నప్పుడు పిలవాని వల్లే మాట్లాడుతుంది పిలవాని వల్లే తలంచితిని పిలవాని వల్లే యోచించితిని ఇప్పుడు పెద్దవాడినే పిలవాని శిష్యులు మానివేసిద్దిని ఇప్పుడు అద్దంలో చూసినట్లు సూచనగా చూసినాము ఇప్పుడు ముఖాముఖిగా చూద్దాము అప్పుడు కొంత మటుకు ఎరుగుదుము ఇప్పుడు కొంతమటుకు ఎరుగుదుము కానీ ఇప్పుడు పూర్తిగా ఎరగబడిన ప్రకారం పూర్తిగా ఎరుగుదును కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ మూడు వచ్చిన వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే నిర్గమకాండం 20వ అధ్యాయం నీ దేవుడైన యెహోవా నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ భూమి కింద నీళ్ళ అందే కానీ ఉండి దేని రూపమునైనా విగ్రహమునైనా నువ్వు చేసుకొనకూడదు వాటిని పూజింపకూడదు వాటికి సాగిల పడకూడదు నీ దేవుడైన యెహోవా నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థంగా నిచ్చరింపకూడదు విశ్రాంతి దినమున పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము ఈ దేవుడైన యెహోవానికి అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్మంతులు ఉన్నట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించుము నరహత్య చేయకూడదు వ్యభిచరింపకూడదు దొంగిలకూడదు నీ పొరుగు అని మీద అబద్ధ సాక్ష్యం పలుకోకూడదు నీ పొరుగు అని ఇల్లు నాశింపకూడదు నీ పొరుగు అని భార్యనైని పొరుగు అని దాసునైన నీ పొరుగు అని దాసునైన నీ పొరుగు అని ఎద్దునైనా నీ పొరుగు అని గాడిదనైన నీ పొరుగు అని దగ్గు దేనినైనా ఆశింపకూడదు ప్రైజ్ ది లార్డ్ అక్క థ్యాంక్స్ అక్క